అధిగమించి ఈ ఓ కూటమిలో ఓట్ల బదిలీ జరుగుతుందని వాళ్ళు ఆశిస్తున్నారు. చూడాలి ఏం జరుగుతుంది. రైట్ సార్, మీరు అన్నట్టుగా ప్రజలు కోరుకునే పొత్తు అయితే ఓటర్లు ఆదరిస్తారు, ఆ కూటమి అధికారంలోకి వస్తుంది. కానీ రాజకీయ అవసరాల కోసం పెట్టుకునే పొత్తుల్ని ప్రజలు ఆదరిస్తారా అంటే, అంటే దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ పొత్తుల కోసం వీరు పడుతున్న పాట్లు, 3 కాదు 30 పార్టీలు వచ్చినా మమ్మల్ని ఏమీ చేయలేరు, సింగిల్గా సింహం వస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఒత్తిడులు ఉన్నాయో లేకపోతే కేసులు భయమో వాటెవర్ ఏదైనా కానివ్వండి సార్, ఈ ఈ పొత్తులు పెట్టుకున్న తీరును ప్రజలు నిశితంగా గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఇది వైసీపీకి ఏదైనా కాస్త అనుకూలించే అంశంగా భావించాలి. అంటే అంత సులభం కాదు, బట్ కొన్ని కాన్స్టిట్యూన్సీలో బీజేపీని సహజంగా వ్యతిరేకించే వర్గాల ఓటర్లు వాళ్ళు ఆ సెక్షన్లో ఆల్రెడీ వైసీపీ వెనకాల ఉన్నారు. అది ఇప్పుడు మైనారిటీ ఓటర్లు ఉన్నారు అనుకోండి, ఆల్రెడీ వైసీపీ వెనకాలే ఉన్నారు. అది మరింత కన్సాలిడేట్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా రాష్ట్రంలో బీజేపీ మాకు రాష్ట్రానికి అన్యాయం చేసింది అన్న భావన బలంగా రాష్ట్ర ప్రజల్లో ఉంది. ఉంది కనుకనే బీజేపీ కాంగ్రెస్కి ఇప్పటికీ 1% మించి ఓట్లేయడం లేదు కదా. రాష్ట్ర విభజనకు సహకరించిన పార్టీగా, రాష్ట్రానికి ఏమీ చేయని పార్టీగా అన్న విమర్శలు బలంగా టీడీపీ వాళ్ళు చెప్పారు, మనం చెప్పడం కాదు కదా. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు చెప్పింది, ఇది వేరేటోళ్ళు చెప్పింది కాదు. వేరేటోళ్ళు చెప్తే నమ్మం, చంద్రబాబు నాయుడు చెప్పిన కనుక నమ్మాలి కదా. అంత అనుభవం ఉన్న నాయకుడు చెప్పాడు కదా మోడీ అన్యాయం చేసిన ఆంధ్రప్రదేశ్కని. ఇప్పుడు 40 ఏళ్ల చరిత్ర కలిగిన ఒక సీనియర్ రాజకీయవేత్త, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు పదే పదే చెప్పాడు మోడీ దేశానికి అన్యాయం చేశాడు, రాష్ట్రానికి అన్యాయం చేశాడు. చంద్రబాబు చెప్పింది నమ్మాలి కదా మనం అంటున్నా. చంద్రబాబు చెప్పింది నమ్మమని నేను వేరేది ఏమంటలేను. సో తెలుగుదేశం అనుకూల ఓటర్లంతా చంద్రబాబు నాయుడు చెప్పిందని నమ్ముతారా నమ్మరా? చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? దేశానికి మోడీ అన్యాయం చేశాడు, దేశానికి మోడీ లాంటి నాయకుడు ఉండకూడదు, రాష్ట్రానికి మోడీ అన్యాయం చేశాడు. లేదంటే ధర్మపోరాట దీక్షలు దేనికి చేశాడు చంద్రబాబు? ధర్మపోరాట దీక్షలు చేసిన తర్వాత పోనీ ఏమైనా న్యాయం జరిగిందా? ఏం జరగలే కదా. అందువల్ల చంద్రబాబు నాయుడు చెప్పింది తెలుగుదేశం ఓటర్లు అనుసరించాలా వద్దా, నా క్వశ్చన్ అది. సో అందువల్ల టీడీపీ చంద్రబాబు నాయుడు మోడీ పట్ల బీజేపీ పట్ల క్రియేట్ చేసిన వ్యతిరేకత అలాగే ఉంటే వైసీపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే మెయిన్ పార్ట్నర్ ఇక్కడ తెలుగుదేశం జనసేన మెయిన్. బీజేపీ 10 సీట్లే పోటీ చేసేది అసెంబ్లీకి, బీజేపీకి ఉన్న బలంతో పోలిస్తే ఎక్కువ కావచ్చు, కానీ మేజర్ పార్ట్నర్ కాదు. అందువల్ల బీజేపీ నాయకత్వంలో కూటమి కాదు, ఇది టీడీపీ నాయకత్వంలో కూటమి, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి. అందువల్ల వైసీపీకి ఎంత లాభం వస్తుంది అనేది ఖచ్చితంగా అంచనా వేయలేం. భారీగా లాభం వస్తుంది అనుకోను, బట్ ఎంతో కొంత కొన్ని కాన్స్టిట్యూన్సీలో మాత్రం అడ్వాంటేజ్ అయ్యే అవకాశమే ఉంది. అది జరిగిన వైసీపీకి పెద్ద లాభమే, ఎందుకంటే చాలా తీవ్రమైన ఉత్కంఠభరితమైన పోటీ ఉంటుంది కనుక. ఒక 1% 2% గ్యాప్ ఉన్న కాన్స్టిట్యూన్సీలో కాస్తంత అడ్వాంటేజ్ దొరకు లాభం. అయితే మేజర్ ఛాలెంజ్ ఏంటంటే బీజేపీతో చంద్రబాబు పొత్తును ప్రశ్నించగలిగే నైతిక పరిస్థితిలో జగన్ లేడు. మా బీజేపీ పేరు మాత్రం చెప్పకుండా మాట్లాడే పరిస్థితి కదా, మోడీ ప్రభుత్వాన్ని విమర్శించే పరిస్థితిలో వైసీపీ లేదు. ఒక్క మాట అన్నా జగన్ అనవనండి ఆంధ్రప్రదేశ్కు మోడీ అన్యాయం చేశాడు అని. ఏదో బొత్స లాంటి వాళ్ళు లేక కొడాల లాంటి వాళ్ళు అంటున్నారు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించిన బీజేపీతో కలిసి ఎలా వస్తారు అని బొత్స అంటున్నాడు. ఆ మాట జగన్తో అనిపించండి, అనాల్సింది జగన్ కదా, బొత్స కాదు కదా. విశాఖ స్టీల్ ప్లాంట్ను తెగనమ్ముతున్న మోడీతో కలిసి వస్తున్న చంద్రబాబు నాయుడు ఓడించండి అనవానండి, ఎక్కడ అనడం లేదు కదా. అందువల్ల బీజేపీతో టీడీపీ పొత్తును, టీడీపీని ప్రశ్నిస్తాను తప్ప బీజేపీని ప్రశ్నించడం లేదు. అందువల్ల ఆ ప్రశ్న వేస్తే ఇంకో ప్రశ్న వస్తుంది, 5 ఏళ్ళుగా మీరు మద్దతు ఇచ్చారు కదా వస్తా అన్నాడు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించిన బీజేపీతో కలిసి వస్తారా అని తెలుగుదేశం అడిగారు. నిన్న కాక మొన్న పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టారు. అయ్యా వైసీపీ ఎంపీలు ఎటువంటి వేశారు బొత్స గారు? అవిశ్వాస తీర్మానానికి విషయంలో బీజేపీకి అనుకూలంగా ఓటేశారు. మరి స్టీల్ ప్లాంట్ అమ్మిన మీ ఎంపీలు ఎందుకు అటు అనుకూలంగా ఓటేశారు? దాని స్టీల్ ప్లాంట్ ఏరియాలోని ఎంపీలు కూడా అనుకూలంగా ఓటేశారు కదా. సో స్టీల్ ప్లాంట్ ఏరియాలో ఉన్న ఎంపీలు, విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఈ ఉమ్మడి జిల్లాలోని ఎంపీలు, మా విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మారు అందుకని మేము అవిశ్వాస తీర్మానంపై బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తామన్నారా? చెప్పండి నాకు, ఇతరులకు చెప్పడం, బొత్సగా నీతులు చెప్తే జనం కూడా ప్రశ్నిస్తారు కదా. అదే వైసీపీకి ఉన్న బలహీనత. అంటే మోడీని ఒక్క మాట అనలేని,
ఐదేళ్లుగా మోడీ ప్రభుత్వంకి అంటే కాగడం వల్ల బీజేపీ చంద్రబాబు నాయుడు బీజేపీతో పెట్టుకున్న పొత్తును ఎక్స్ప్లాయిట్ చేసే పరిస్థితిలో జగన్ లేడు. ఎక్స్ప్లాయిట్ చేసుకోగలిగితే బ్రహ్మాండం లాభం వస్తుంది. మామూలు సెంటిమెంట్ హౌస్ కాదు కదా, మీకు తెలంగాణ జరిగింది కదా, బీజేపీతో బీఆర్ఎస్ కలిసి ఉంది అన్న భావనతో ఇద్దరు నష్టపోయారు కదా. మరి అక్కడ ఎందుకు నష్టపోకూడదు, తెలంగాణ అని అక్కడ నష్టపోవాలి. కానీ అక్కడ ప్రాబ్లం అడ్వాంటేజ్ ఇక్కడ ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ పొత్తు కలిసి ఉంది అని కాంగ్రెస్ బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది.